అన్నం తినే సంచి కి క్యాన్సర్ వచ్చింది. సర్జరీ చేసి దాన్ని తీపిచ్చేసాను. 1.5 ఇయర్ అయిపోయింది సర్జరీ చేయించుకొని కూడా. ఇప్పుడు మళ్ళా పెయిన్ నొప్పి, ఛానల్ ద్వారా టీవీలో ఫోన్లో ద్వారా కొంచెం కనుక్కొని నేను ఇక్కడికి రావడం జరిగింది. అంటే తగ్గుతని అందరూ మాట్లాడుకుంటున్నారు, కొంచెం నాకు కొంచెం ధైర్యంగా. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చారండి, పేషెంట్ మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారనేది అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మీ పేరు? రేఖ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి. ఓకే. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 32 మేడం. మీ ప్రాబ్లం ఏంటి? స్టమక్లో మన అన్నం తినే సంచికి క్యాన్సర్ వచ్చింది. అయితే సర్జరీ చేసి దాన్ని తీపిచ్చేసాను, కానీ నేను కీమోలు రేడియేషన్ చేయించుకోలేదు. బట్ ఏంటంటే 1.5 ఇయర్ అయిపోయింది సర్జరీ చేయించుకొని కూడా. ఇప్పుడు మళ్ళా పెయిన్ నొప్పి, అదే కొంచెం బలహీనం వల్ల మన పునర్జన్మ హాస్పిటల్కి వచ్చి మెడిసిన్ తీసుకున్నామని నెల్లూరు నుంచి వచ్చాను. ఓకే మేడం. మీరు ఇప్పుడు మీ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ గారికి చూపించారా? చూపించాను. ఏమన్నారు మా డాక్టర్ మీతో? అదే ఆహారం బాగా తీసుకోవాలి, మెడిసిన్ వల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్లు ఏం రావు. కానీ ఆహారం తీసుకుంటే ఎంత మంచి ఆహారం తీసుకుంటే ఎంతగా తొందరగా మెడిసిన్ పనిచేస్తుంది అని ఓకే సార్ చెప్పారు. ఓకే మేడం, ఇది ప్రాబ్లం మీరు 1 ఇయర్ బ్యాక్ ఉందని అన్నారు కదా, అది మీకు ఎలా బయటపడింది అసలు? అప్పుడు బ్లడ్ రావడం, ఆహారం తింటాం కదా, ఆహారం నుంచి బ్లడ్ గడ్లగడ్లగా రావడం, వామిటింగ్స్ ద్వారా రావడం. అలాగే కొద్ది రోజులు నేను అది పట్టించుకోలేదు మేడం. తర్వాత అదే బల్బ్ పెడతారు కదా, ఆ బల్బ్ ద్వారా తెలిసింది. ఓకే, స్కాన్ చేయడానికి కడుపులోకి ఆ బల్బ్ కెమెరా పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు ముక్క తీసి పైకి పంపించి క్యాన్సర్ అమ్మా అని చెప్తే సర్లే అని చెప్పేసి నేను నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ వెళ్తే అక్కడ సర్జరీ చేశాను మేడం. చేసిన తర్వాత 1.5 ఇయర్ నుంచి కొంచెం బాగానే ఉన్నాను. అలా 2 మంత్స్ నుంచి ఎక్కువగా పెయిన్, నొప్పులు, ఆహారం సరిగా తినలేకపోవడం. అంటే కడుపులో నొప్పి ఎక్కువగా వస్తుందా? ఓకే. కడుపులో నొప్పి ఎక్కువగా రావడం వల్ల ఆహారం తీసుకోలేకపోవడం, సరిగా నడవలేకపోవడం, అది ప్రాబ్లం. ఓకే, అసలు మీకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఈ ప్రాబ్లం మీకు? నేను ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఈ కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ రైస్లు అలాగే ఎక్కువ తినేదాన్ని. దానివల్ల ఆహారం తినే సంచి కాడ కొంచెం చిన్న పుండులు వేసింది, దాన్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల అది పెద్దదైపోయి ఆ సంచికే క్యాన్సర్ వచ్చేసి దాన్ని తీసేసేయడం జరిగింది. మళ్ళా వచ్చిందని ఇప్పుడు నేను నీ నొప్పుల వల్ల భయపడి నేను అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ అక్కడికి వెళ్తే ఆపరేషన్ అని అదని ఇదని అంటారు. మన ఛానల్ ద్వారా టీవీలో అట్లాగా ఫోన్లో ద్వారా కొంచెం కనుక్కొని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓకే అమ్మ, ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి మీరు అసలు? అంటే తగ్గుతని అందరూ మాట్లాడుకుంటున్నారు, కొంచెం నాకు కొంచెం ధైర్యంగా ఉంది, అందువల్ల రావడం జరిగింది మేడం. ఓకే అమ్మా, అయితే మీరు ఈ నెల రోజుల ముందు మీరు వాడాలి, వాడిన తర్వాత మీకు తొందరగా క్యూర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట. మంచిది.